ప్రైజ్ లార్డ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యదార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము సహోదరి సహోదరులారా యహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూనుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పునందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అని ప్రియలారా యహోవా ఎందు నమ్మిక ఉంచి వారు కదలక నిత్యము నిలుచు సియోను నుందురు ఎరుషలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ కొరకు నేను ఎదురు చూచేదను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగిలేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవ నాకు వెలుగుగా నుండును నేను యహోవ దృష్టికి పాపము చేసేదిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడైన యహోవ ఎక్కడనని నాతో అనినది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును అని ప్రేలారా యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కి ఉన్నారు దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరవబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాదు అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము ఏలి అనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి అని ప్రిలార ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరునూ ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకునుడి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మూసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నేడల ఏదియూ నిషేధింపతగినది కాదు ఏలేనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది అని సహోదరి సహోదరులారా మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించురు ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము గదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు నీతిమంతుడవు నీతిని బట్టి ప్రజలకు న్యాయము తీర్చువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ యందు నమ్మిక ఉంచి నీలో స్థిరముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ దృష్టికి యథార్థముగా జీవిస్తూ విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగే వారముగా కృపచూపమని మాకున్న కష్టం నుండి బాధ నుండి నీవే మమ్మలను విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్